నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నైపుణ్యాభివృద్ధి సంస్థ నుండి మాయమైన కంప్యూటర్లు, డిఆర్డీఏ కార్యాలయంలో ప్రత్యక్షం. పోలీసులకు ఫిర్యాదు చేసిన పిడి యుగంధర్. ఈకేవైసీ కష్టాల నుండి పిల్లలకు విముక్తి. అన్ని పాఠశాలల్లో ఆధార్ తీసేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు. ఈకేవైసీ కోసం ఆందోళన చెందవద్దని డీఈఓ సూచన. ఈరోజు ఢిల్లీ వేళ్లలోన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర హోంశాఖ సమీక్షకు హాజరు. నక్సలిజం నిర్మూలనపై సమీక్షించనున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ప్రజా సంక్షేమంలో విఫలమైన వైసీపీ సర్కార్. అమరావతి రాజధాని తరలిస్తే ఉద్యమం తప్పదు. తూర్పు టీడీపీ సమీక్షలో నేతల వెల్లడి. డిఆర్డీఏ కార్యాలయం నుండి మాయమైన నైపుణ్యాభివృద్ధి సంస్థకు చెందిన ల్యాప్టాప్లు తిరిగి కార్యాలయంలో ప్రత్యక్షమయ్యాయి. సత్తెనపల్లిలోని మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు క్యాంపు కార్యాలయంలో ఇప్పటి వరకు ఈ ల్యాప్టాప్ బాక్సు ఉన్నట్లు కోడెలపై ఆరోపణల నేపథ్యంలో అవి తిరిగి ఈ నెల 21న రాత్రి డిఆర్డీఏ కార్యాలయానికి తరలివచ్చినట్లు భావిస్తున్నారు. తిరిగి ల్యాప్టాప్ బాక్సులు కార్యాలయానికి వచ్చిన వైనంపై డిఆర్డీఏ పీడీ యుగంధర్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ గతంలో నైపుణ్యాభివృద్ది సంస్థ జిల్లా మేనేజర్ అజయ్ చౌదరి ఈ చర్యకు పాల్పడినట్లు గుర్తించామన్నారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి యొక్క జిల్లా కార్యాలయం కూడా మా కార్యాలయానికి అనుకుని ఉంటుంది. అయితే అజేష్ చౌదరి అనే వ్యక్తి 21 తారీఖు సాయంత్రం 7:30 ప్రాంతంలో ఆ వెహికల్లో 9 బాక్సులు తీసుకొని వచ్చి వాళ్ళ కార్యాలయము, మా కార్యాలయం పక్కనే ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ కార్యాలయం మూసివేసిందన్న సాగుతోటి మా వాచ్మెన్తో చెప్పి మా ఆఫీస్లో పెట్టడం జరిగింది. అయితే మేము మరుసటి రోజు హాలిడే వచ్చింది, నిన్నంతా కూడా ట్రైనింగ్లో ఉన్నాం వేరే ఈ గ్రామ సెక్రటేరియట్ దానికి సంబంధించి. నేను సాయంత్రము ఆ విషయం తెలిసి వెంటనే వాచ్మెన్ పిలిపించి మా అనుమతి లేకుండా ఎందుకు పెట్టించామని చెప్పి అతను సస్పెండ్ చేయడం జరిగింది. అదే విషయాన్ని వాళ్ళ రాష్ట్ర స్థాయి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ గారు అయినటువంటి శ్రీకాంత్ గారికి కూడా తెలియజేయడం జరిగింది. ఇట్లా గతంలో మీ దగ్గర జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేసినటువంటి అజేష్ చౌదరి అనే వ్యక్తి మా దగ్గర 9 బాక్సులు పెట్టేసి అవి ల్యాప్టాప్స్ అని చెప్పి మా వాచ్మెన్ చెప్పి వెళ్ళడం జరిగింది. అయితే తీసుకెళ్ళమని చెప్పి చెప్పిన మీదట ఎలాంటి స్పందన లేదు కాబట్టి ఏం చేయాలన్న ఉద్దేశంతో ఆయన సార్ని కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. అయితే వాళ్ళు ఈరోజు వరకు ఎలాంటి స్పందన లేదు. అందువల్ల మరో అవన్నీ కూడా కాస్ట్లీ ఎక్విప్మెంట్, అందువల్ల వాళ్ళ వైపు నుంచి కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు కాబట్టి వాళ్ళ యొక్క రాష్ట్ర స్థాయి అధికారులకు తెలియజేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. విద్యార్థుల ఆధార్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా అన్ని పాఠశాలల్లో 15 ఏళ్లలోపు పిల్లలకు ఆధార్ నమోదు అప్డేట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రేషన్ కార్డుల ఈకేవైసీ కష్టాల నుండి పిల్లలకు విముక్తి కల్పించేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు రేషన్ షాపుల ద్వారా ఈకేవైసీ చేసేందుకు కేవలం పెద్దలకు మాత్రమే పరిమితం చేసింది. అదేవిధంగా ఆధార్ అప్డేట్ కోసం ప్రత్యేకంగా సెంటర్లకు పరుగులు తీయకుండా ఉండేందుకు కూడా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని పాఠశాలల్లో 15 ఏళ్లలోపు పిల్లలకు ఆధార్ నమోదు అప్డేషన్ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించి గుంటూరు, ప్రకాశం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. సెప్టెంబర్ 1 నుంచి గుంటూరు జిల్లాలోని పాఠశాలల్లో ఆధార్ సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తేనుంది. ముందుగా మండలానికి 2 టీచర్లు చొప్పున ఈ నెల 20న శిక్షణ ఇస్తారు. దీనికి సంబంధించి విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రేషన్ కార్డుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈకేవైసీ చేసుకోవాలని ప్రభుత్వం సూచించిన సంగతి తెలిసిందే. రేషన్ కార్డులో తల్లిదండ్రుల పేర్లకు ఈకేవైసీ అవుతున్న పిల్లలకు కావడం లేదు. పిల్లల వేలిముద్రను ఆధార్లో అప్డేట్ చేస్తేనే ఈకేవైసీకి అవకాశం ఉంటుంది. దీంతో చిన్నతనంలో ఆధార్ పొందిన వారికి వేలిముద్రలు అవసరం పడుతోంది. దీంతో ఆధార్ అప్డేషన్ కోసం వచ్చేవారితో పోస్టాఫీసులు, బ్యాంకులు, మీసేవా కేంద్రాల వద్ద తీవ్ర రద్దీ ఏర్పడుతుంది. విద్యార్థులను స్కూల్ మానిపించి మరీ తల్లిదండ్రులు ఆధార్ అప్డేషన్ కోసం పడిగాపులు కాయాల్సి వస్తుంది. ఈ ఇబ్బందులను గమనించిన ప్రభుత్వం విద్యార్థులకు పాఠశాలల్లోనే ఆధార్ అప్డేషన్ చేసే విధంగా చర్యలు చేపట్టింది. దీంతో పిల్లల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో గుంటూరు జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో
6.5 లక్షల మందికి పైగా విద్యార్థులకు మేలు చేకూరనుంది. ప్రతి మండలం నుంచి కూడా ఇద్దరు రిసోర్స్ టీచర్స్ ని ఐడెంటిఫై చేశాము. సో 57 మండలాల నుంచి ఇద్దరు చొప్పున 114 మంది టీచర్లకి 27వ తారీఖున పరీక్షా భవన్లో యుఐడిఏ నుంచి ఒక రిసోర్స్ పర్సన్, కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ఒక రిసోర్స్ పర్సన్ వచ్చి ఈ 114 మంది టీచర్లకు కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి. దాని తర్వాత ఏ మండలాల్లో ఏ రోజు ఈ క్యాంప్స్ కండక్ట్ చేయాలి అన్న దాని మీద మేము ఒక షెడ్యూల్ కూడా రూపొందించాలని అనుకుంటున్నాం. నెహ్రూనగర్ లో తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. పార్టీ అధికారాన్ని కోల్పోయినప్పటికీ కార్యకర్తలు అధైర్య పడవద్దని, పార్టీని మరింత బలోపేతం చేయాలని పార్టీ నేతలు కోరారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన 4 నెలల్లోనే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని తెలుగుదేశం పార్టీ నగర అధ్యకులు దేగల ప్రభాకర్, టీడీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నజీర్ అహ్మద్ లు ధ్వజమెత్తారు. నెహ్రూనగర్ ఏటీఎం కళ్యాణ మండపంలో టీడీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేయాలని వారు కోరారు. గతంలో 3,000 రూపాయలకి ఇసుక అందించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదో పెద్ద అవినీతి జరిగింది, 3,000 రూపాయలకి ఇసుక అమ్ముతున్నారు అని చెప్పినటువంటి పెద్ద మనిషి ఈరోజు దాదాపు 22,000 రూపాయలకి ఇసుక అమ్ముతా ఉంటే ఇక్కడ అవినీతి లేదంట, గత ప్రభుత్వంలో 3,000 అమ్మిన దాంట్లో అవినీతి ఉందని చెప్పి చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇవాళ ప్రజలు కూడా ఎవరికి ఏ 3,000 వ్యక్తికి ఇచ్చామని ఇన్నాళ్ళు ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే అతనికి అనుభవం లేదని చెప్పేసి అరిస్తే ఈరోజు మాకు మద్దతుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయనకి నిజంగా అనుభవం లేదు. ఇది వాస్తవమని ఇవాళ ప్రజలందరూ కూడా పట్టవేలుగా చెప్పుకునేటువంటి పరిస్థితి. ఎన్ఆర్ రింగ్ రోడ్ లో వ్యాయామ పరికరాల ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ సీకే శ్లాఖర్ ముఖ్య అతిథిగా హాజరై వ్యాయామ పరికరాలను ప్రారంభించారు. ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం చేయడం ఎంతైనా మంచిదని పలువురు ప్రముఖులు తెలిపారు. ఈ మేరకు ఎన్ఆర్ రింగ్ రోడ్లో ఆదివారం వ్యాయామ పరికరాల ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. మహాత్మాగాంధీ ఎన్ఆర్ రింగ్ రోడ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ శ్రీకేష్ ముఖ్య అతిథిగా హాజరై వ్యాయామ పరికరాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు అప్పిరెడ్డి, రమేష్ గాంధీ, వాకర్స్ అసోసియేషన్ నేతలు గాదే సుబ్బారెడ్డి, కంది సంజీవరెడ్డి, కృష్ణారెడ్డి, సాంబిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వాకింగ్ ట్రాక్, జిమ్, ఆధునిక వ్యాయామ పరికరాలను సమకూర్చుకోవడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా అతిథులు వెల్లడించారు. లాస్ సెంటర్ నుంచి హుసన్న మందిర్ వరకు పూర్తిగా చేయడం జరిగింది. అదితో పాటు మన ఎట్కూరు వెళ్లే రోడ్, లాల్పురం రోడ్, పొన్నూరు రోడ్, ఇవి అన్ని కూడా సెంట్రల్ డివైడర్ మంచి గ్రీనరీ తోటి సెంటర్ డివైడర్ లో మంచి చెట్లు నాటేసి ఎవరైనా వెళ్ళేటప్పుడు గ్రీన్ కనిపిస్తే ఒక ఒక కూల్నెస్ వస్తుంది, ఒక ప్రశాంతిగా మనకి ఫీల్ అవుతుంది. సో ఆ గ్రీన్ కనిపిస్తేనే, అదే గ్రీన్ కాకుండా మనము ఎండిపోయిన చెట్లు చూసినా లేకపోతే ఎక్కడైతే నీళ్లు లేని ఏరియా చూసినా ఫీలింగ్ బాగానే ఉండదు. సో మన గ్రీన్నెస్ ఎంత అయితే పెంచేస్తామో అంత మనకి ఆరోగ్యం కోసం కూడా బాగా ఉంటుంది. మీరు అందరూ కూడా, చాలా మంది దాతలు కూడా ఇదిలో వాళ్ళ వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఇచ్చి ఉన్నారు. దట్ ఈస్ ద బెస్ట్ సినారియో. ప్రభుత్వం కార్పొరేషన్ చేస్తూ ఉంటారు వాళ్ళు, పెద్ద ఎత్తున ఎప్పుడైతే ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది అప్పుడు కార్పొరేషన్ కానీ ప్రభుత్వం వస్తుంది. బట్ చిన్న చిన్న ఖర్చుల కోసం కమిటీ ఏర్పాటు చేసి రెగ్యులర్ మెయింటెనెన్స్, వాచ్మెన్ జీతాలు ఉండొచ్చు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు. నక్సలిజంపై హోంశాఖ ఏర్పాటు చేసిన సమావేశానికి సీఎం హాజరవుతారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉదయం 7:30 గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి ఢిల్లీ చేరుకుంటారు. ఉదయం 11:00 కేంద్ర హోంశాఖ నిర్వహించే సమావేశానికి సీఎం వైఎస్ జగన్ హాజరవుతారు. రాష్ట్రాల్లో నక్సలిజం సమస్యపై తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సారథ్యంలో సమావేశం జరుగుతుంది. నక్సల్ ప్రభావిత రాష్ట్రాల సీఎంలు, ఇతర కీలక పోలీసు అధికారులు దీనిలో పాల్గొంటారు. మన రాష్ట్రంలో ఆంధ్ర, ఒడిశా సరిహద్దుతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఉన్న నక్సలిజం సమస్యపై చర్చ జరగనుంది. సాయంత్రం వరకు ఈ సమావేశం కొనసాగుతుంది.
మంగళవారం ఉదయం బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరిగి విజయవాడకు చేరుకుంటారు. సీఏఐపిసిసి సీఏ ఇంటర్ సీఎంఏ ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ అగ్రగామి ఫలితాలు సాధించింది. బ్రాడీపేట మాస్టర్ మైండ్ సరస్వతి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డైరెక్టర్ మట్టుపల్లి మోహన్ టాప్ ర్యాంకర్లను సత్కరించారు. సీఏ ఐపీసీసీ సీఏ ఇంటర్ ఫలితాల్లో ఆలిండియా 6వ ర్యాంకును చాంద్ బాషా, 28వ ర్యాంకును భార్గవి, సీఎంఏ ఇంటర్ ఫలితాల్లో ఫస్ట్ ర్యాంకును మహేందర్ రెడ్డి సాధించారన్నారు. అలాగే సీఎంఏ ఫైనల్లో టాప్ ర్యాంకులు సాధించినట్లు మోహన్ వివరించారు. ఇది ఒక అద్భుతమైన రిజల్ట్. అంతేకాదు అఖిల భారత స్థాయిలో దేశవ్యాప్తంగా చాలామంది ఏమనుకుంటారంటే సీఏ ఐపీసీసీ లేదా సీఏ ఫైనల్ ఇలాంటి స్థాయిలో రిజల్ట్ తక్కువ ఉంటుంది అనుకుంటారు. ఒక 500 తక్కువ 50,000 మంది ఆల్ ఇండియా స్థాయిలో పాస్ అయ్యారండి. ఇదేం చిన్న రిజల్ట్ కాదు. చాలామందికి ఉన్నటువంటి భయం అమ్మో సీఏ అంటే చాలా కష్టం అని. దేశవ్యాప్తంగా 50,000 మంది పాస్ అవటం అంటే ఏమాత్రం ఇది తక్కువ రిజల్ట్ కాదు, వెరీ ఎంకరేజింగ్ రిజల్ట్ అండి. అలానే ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా కలకత్తా వీళ్ళ హెడ్ ఆఫీస్ అండి, వాళ్ళు కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్ అండి, సీఎంఏ ఇంటర్ అండ్ సీఎంఏ ఫైనల్ ఈ ఫలితాలు కూడా అదే రోజు ఇవ్వడం జరిగింది. సీఎంఏ ఇంటర్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు మహేందర్ రెడ్డి, నాగేశ్వర్ మహేందర్ రెడ్డి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అండి, నాగేశ్వర్ ఆల్ ఇండియా 10th ర్యాంక్, కే ప్రసాద్ 13th ర్యాంక్, రోహిత్ 18th ర్యాంక్, ప్రసన్న లక్ష్మి 21st ర్యాంక్, నవీన్ 31st ర్యాంక్, నరేష్ బాబు 32nd ర్యాంక్, శ్రీవల్లిక 33rd ర్యాంక్, వంశీకృష్ణ 48th ర్యాంక్, వసంత లక్ష్మి 43rd ర్యాంక్. తెలంగా అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం రఘుపతి వెంకటరత్నం నాయుడు కాపు విద్యార్థి వసతి గృహంలో జరిగింది. ఉచిత వైద్య శిబిరంలో వివిధ వ్యాధులకు చెందిన ప్రముఖ వైద్యులు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన రోగులకు ఉచితంగా మందులను అందజేశారు. కులాల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ వైద్య సేవలను వినియోగించుకోవాల్సిందిగా కోరటం జరుగుతోంది. అదేవిధంగా అనేక రాయితీలతో కూడిన వైద్య సేవలను వారు ఇక్కడ టెస్ట్ చేయించుకున్న వారికి అందించాలని చెప్పి సంఘం తరఫున ప్రతి ఒక్కళ్ళు కూడా కోరటం జరుగుతోంది. అవగాహన ఆధ్వర్యంలో ఆరోగ్య సభ జరిగింది. మోకాళ్ళ నొప్పులను ఫిజియోథెరపీ ద్వారా తగ్గించవచ్చునని ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ నాగా సతీష్ పేర్కొన్నారు. ఎంతమందికి పిల్లల్లో సైట్ వస్తుంది ఈ రోజు? సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్ పిల్లల్ని, స్కూల్ పిల్లల్ని చూస్తే స్పెట్స్తో ఉంటున్నారు. ఎందుకని? ఇవన్నీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అండి. సో టీవీ చూస్తున్నారు, ట్యాబ్ చూస్తున్నారు, అయితే సెల్ ఫోన్లు చూస్తున్నారు, ఇవన్నీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. ఇంటర్నల్గా కూడా ఆల్రెడీ ఆక్యుపంక్చర్ విధానం ప్రకారం, సిద్ధాంతం ప్రకారం లివర్కి, ఐకి సంబంధం ఉంది, స్ప్లీన్కి, ఐకి సంబంధం ఉంది, సర్వైకల్లో అప్పర్ పోర్షన్ ఆఫ్ సర్వైకల్ నర్వ్స్కి, ఐకి సంబంధం ఉంది. విటమిన్ ఏ ఓన్లీ విటమిన్ ఏలో కెరోటిన్ ఓన్లీ నైట్ బ్రైట్నెస్ ఒకదానికే కాదు, వాడి యొక్క నార్మల్ యాక్టివిటీ, చిన్నపిల్లల నార్మల్ యాక్టివిటీ కూడా సంబంధం ఉంది. విద్యారంగంలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఎస్ఎఫ్ఐ నాయకులు ధ్వజమెత్తారు. ఫీజ్ రీఎంబర్స్మెంట్కు సంబంధించిన నిధులను మంజూరు చేయడంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మనోజ్ కుమార్ ఆరోపించారు. మంగళగిరిలో జరిగిన పీనల్ సమావేశంలో చేసిన తీర్మానాలను ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. సంక్షేమ హాస్టల్స్లోని విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలన్నారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇటీవల 22వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు మా స్కాలర్షిప్లు, ఫీజు రీఎంబర్స్మెంట్లు ఇమ్మని అడుగుతుంటే నిర్దాక్షిణ్యంగా చేస్తున్నటువంటి ఆందోళనలను మీద నిర్బంధం ప్రయోగించి లాఠీ ఛార్జీలు చేసి అక్రమంగా విద్యార్థి నాయకుల మీద అరెస్టులు పెట్టిన పరిస్థితి 22వ తారీఖున జరిగింది. కానీ ఇదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్షరాభ్యాసం చేస్తున్నటువంటి కార్యక్రమంలో రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ నేను మేనమామగా ఉంటాను, వాళ్ళ చదువులకు అయ్యేటువంటి ఫీజులు మొత్తం నేను భరాయిస్తాను అని ప్రకటన చేశాడు. కానీ ఇప్పటి వరకు గత సంవత్సరం రావాల్సినటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయకుండా, విద్యారంగ అభివృద్ధికి నిధులు కేటాయించకుండా మీరు ప్రకటన మాత్రమే ప్రయత్నమైతే ఈరోజు విద్యారంగ అభివృద్ధి చెందడం ఎస్ఎఫ్ఐగా మేము భావిస్తున్నాం. తక్షణం మీరు విద్యార్థుల సమస్య పరిష్కారం కోసం త్వరగా చూపించేది తక్షణం విద్యార్థి
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా చేపట్టిన రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియ గడువు సెప్టెంబర్ 10వ తేదీతో ముగియనుంది. తెల్ల రేషన్ కార్డులు కలిగిన వారంతా తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. అదేవిధంగా ఈకేవైసీలో వేలిముద్రలు పడిన వారు వెంటనే ఆధార్ అప్డేట్ చేయించుకోవాలని ఆయన సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందేందుకు తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ సూచించారు. ఈ మేరకు కలెక్టరేట్లోని డీఆర్సీ హాల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట ప్రభుత్వం నూతనంగా చేపట్టిన రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియ సెప్టెంబర్ 10వ తేదీతో ముగియనుందని ఈ సందర్భంగా జేసీ వెల్లడించారు. ఇందుకోసం రేషన్ కార్డులో ఉన్న పెద్దలందరూ తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని ఆయన చెప్పారు. ఈకేవైసీలో వేలిముద్రలు పడని వారు వెంటనే ఆధార్ అప్డేట్ చేయించుకోవాలన్నారు. ఇప్పటికే 6,60,000 మంది ఈకేవైసీ చేయించుకోగా మరో 3,05,000 మందికి ఈకేవైసీ అవసరమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఆధార్ అప్డేట్ కోసం జిల్లా వ్యాప్తంగా 119 సెంటర్లు పనిచేస్తున్నాయని, అయితే ప్రస్తుత అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని మరో 100 ఆధార్ సెంటర్స్ ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్లు ఆయన ప్రకటించారు. 3,05,000 అంటే 3,05,000 మందికి 0-15 ఇయర్స్ మధ్యలో ఉంటున్న వాళ్ళకి ఆధార్ ఈకేవైసీ చేయకుండా ఉంటున్న నంబర్స్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ట్రై చేస్తూ ఉన్నారు, బట్ వీళ్ళందరికీ కూడా ఆధార్లో ఆధార్ సెంటర్స్ యుఐడి ఇంట్రెస్ట్ చేసిన ఆధార్ సెంటర్స్కి వెళ్ళి వాళ్ళు వేలిముద్ర ఇచ్చేసి ఐరిష్ వేసేసి ఇచ్చేసి ఫస్ట్ వ్యాలిడేషన్ చేసుకోవాలి. దాని తర్వాత వీళ్ళు వచ్చేసి ఈకేవైసీ మన ఈపాస్ డివైసెస్ ద్వారా చేయాలి. సో దీంట్లో లాస్ట్ ఒక గత 1 వీక్గా కొంచెం ఎక్కువ మంది ఒక లొకేషన్స్ వెళ్ళడము, అక్కడ చాలా లేట్ అవడం వలన కొంత ప్రజలు ఇబ్బంది జరిగింది. సో దానికోసం ఇప్పుడు గవర్నమెంట్కి మనం ఇంకొక 100 అడిషనల్ ఆధార్ సెంటర్స్ అలాట్ చేయడానికి మీసేవ ద్వారా రావడం జరుగుతుంది. సో దాంట్లో ముఖ్యంగా జిఎంసీ లెవెల్లో అండ్ ఒక మున్సిపల్ కమిషనరేట్ లెవెల్లో అండ్ రూరల్ ఏరియాస్ ఈ 3 సెగ్మెంట్గా డివైడ్ చేసేసి కొత్త ఆధార్ సెంటర్స్ కొత్తదిగా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇది ఒక సమస్య. ఇంకొకటి ప్రజా సాధికార సర్వేని 2016-17లో చేయడం జరుగుతుంది. అదేవిధంగా రేషన్ కార్డులోని పిల్లలకు ఇప్పటికిప్పుడు ఈకేవైసీ చేయించుకోవాల్సిన అవసరం లేదని జాయింట్ కలెక్టర్ తెలిపారు. పిల్లల ఆధార్ అప్డేట్ ఈకేవైసీ కోసం అంగన్వాడీ సెంటర్స్, పాఠశాలల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఈకేవైసీతో పాటు జిల్లాలో 88,000 కుటుంబాలకు ప్రజా సాధికార సర్వే కూడా చేయాల్సి ఉందని ఆయన వెల్లడించారు. ఇందుకోసం 800 మంది సిబ్బందితో ప్రత్యేక టీంలను నియమించి పల్స్ సర్వేని పూర్తి చేశామన్నారు. ఆధార్ అప్డేట్ కోసం సహకరించని నిర్వాహకులపై తగిన చర్యలు తీసుకుంటామని దినేష్ కుమార్ హెచ్చరించారు. ఎక్కడైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళకి సెపరేట్ గా ఆధార్ ఇప్పించి, ఆధార్ తర్వాత వాళ్ళకు ఉంటున్న బయోమెట్రిక్ ఇప్పించి వాళ్ళకి కూడా ఈకేవైసీ సబ్సిక్వెంట్ గా చేస్తాము. 0-15 ఇయర్స్ కి ఏం టైం లైన్ వద్దు, వాళ్ళు ఎప్పుడైనా చేసుకోవచ్చు, వాళ్ళకి అంత నిర్బంధం లేదు. బట్ 15 ఇయర్స్ 16 ఇయర్స్ 69 ఇయర్స్ 16-69 సంవత్సరాలు ఉంటున్న వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో యువత అంతా ఒక్కసారిగా బిజీ అయిపోయారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన వైసీపీ ప్రభుత్వం భారీ ఉద్యోగాల నోటిఫికేషన్లను విడుదల చేసింది. ప్రత్యేకించి గ్రామ సచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చి తద్వారా యువతకి లక్షల్లో ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోంది. దీంతో పరీక్షలకు ప్రిపేర్ అయ్యే పనిలో యువతి యువకులు బిజీ అయిపోయారు. గ్రామ సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు యువతకు పెద్ద ఎత్తున ఉపాధిని కల్పిస్తున్న కారణంగా జగన్మోహన్ రెడ్డి సర్కార్పై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాల కోసం వేచి ఉన్న నిరీక్షణకు ఇక సెలవు. ఏళ్ల తరబడి వేచి ఉన్న నిరుద్యోగ యువతకి తీపి కబురు, లక్షల్లో కొలువులు. ఇప్పటి వరకు ఎంతో ఆశగా ఎదురు చూసిన యువతకు మార్గం సుగమం అయింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ఏర్పాటైన వైసీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పనకు శ్రీకారం చుట్టింది. ప్రజా సంకల్పయాత్ర, పాదయాత్ర సందర్భంగా ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఏపీలో దాదాపు 4,00,000 ఉద్యోగాలను కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో 120,000 వరకు గ్రామ సచివాలయాల ద్వారా ఉద్యోగాలను కల్పిస్తున్నారు. అదేవిధంగా వార్డు, గ్రామ వాలంటీర్ల ద్వారా మరో 3,50,000 మందికి ఉపాధిని కల్పిస్తున్నారు. మొత్తం మీద రాష్ట చరిత్రలో కని విని ఎరగని రీతిలో ఒకేసారి 4,00,000 ఉద్యోగాలను కల్పించేందుకు జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు
కేవలం యువతకి ఉద్యోగాలను కల్పించే ఉద్దేశంతో గ్రామ సచివాలయాల వ్యవస్థని రాష్ట్రంలో నూతనంగా నెలకొల్పారు. గ్రామ సచివాలయాల వ్యవస్థను ఏపీలో తీసుకురావడం పట్ల యువతతో పాటు అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం రావాలంటే గ్రామ సచివాలయాల ఏర్పాటు చేయడమే సరైన మార్గమని యువత అభిప్రాయపడుతుంది. అర్హులందరికీ తప్పనిసరిగా సంక్షేమ ఫలాలను గ్రామ సచివాలయాల ద్వారా అందించవచ్చని తెలిపారు. నేను ఎంఏ బిఎడ్ చదివాను. లాస్ట్ 5 ఇయర్స్ బ్యాక్ దాకా టీచర్గా చేశానండి ప్రైవేట్ స్కూల్లో. అది మన ఓపికని మన సహనాన్ని కూడా పరీక్షించేది. జీతం తక్కువ, పని ఎక్కువ చేయించుకుంటారు వాళ్ళు, మన శ్రమని దోచుకోవడమే అది. అందుకని నేను గవర్నమెంట్ ఉద్యోగం అయితే మనకి సేఫ్గా ఉంటుందని నా ఒపీనియన్. అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్కి బాగా యూస్ఫుల్గానే ఉంటుంది. ప్లస్ ప్రతి ఒక్కళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఏదైనా కానీ ప్రైవేట్కి గవర్నమెంట్ సెక్టర్కి అంటే గవర్నమెంటే మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము, బికాజ్ ఇట్ ఈస్ సేఫ్ కాబట్టి. సో నేను చూసిన దాని ప్రకారం అయితే గ్రూప్స్లో చూసుకుంటున్నాము. ఐబిపిఎస్ ఇప్పుడు ఇచ్చిన సిలబస్లో కూడా చాలా యూస్ఫుల్గానే ఉంది, చాలా యూస్ఫుల్గా ఉంది. ఐబిపిఎస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా దీనికి చాలా త్వరగా ప్రిపేర్ అవ్వచ్చు. భారీ ఉద్యోగాలతో రాష్ట్రంలో ప్రభుత్వ నోటిఫికేషన్లు విడుదలవ్వడంతో నిరుద్యోగ యువత అంతా ఒక్కసారిగా బిజీ అయిపోయారు. ఇప్పటికే గ్రామ వార్డు వాలంటీర్ల నియామక ప్రక్రియను అధికార యంత్రాంగం పూర్తి చేసింది. ఇందులో భాగంగా త్వరలో గ్రామ సచివాలయాల ఉద్యోగాల ఎంపిక కోసం పరీక్షలు కూడా జరగనున్నాయి. ఇందుకోసం మంచి శిక్షణ పొందేందుకు యువతి యువకులు కోచింగ్ సెంటర్లు బాటపట్టారు. గంటలు రోజుల తరబడి నాణ్యమైన శిక్షణను పొందుతున్నారు. గ్రామ సచివాలయాల ఉద్యోగ నోటిఫికేషన్లతో గుంటూరులోని కోచింగ్ సెంటర్లన్నీ అభ్యర్థులతో సందడిగా మారాయి. ఎలాగైనా గ్రామ సచివాలయ ఉద్యోగాల్ని సాధించాలన్న కోరికతో నిరంతరం శ్రమిస్తున్నారు. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే ఇంజనీరింగ్ పూర్తి చేసి ఇప్పటి వరకు కొన్ని ఏళ్ల పాటు ఉద్యోగాలు చేసిన వారు సైతం ఆయా ఉద్యోగాలకి స్వస్తి చెప్పి గ్రామ సచివాలయాల ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారు. ప్రైవేట్ ఉద్యోగాలలో శ్రమదోపిడి ఉంటుంది కనుక ఆ ఉద్యోగాలను వదిలి ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం పొందాలన్న లక్ష్యంతో గ్రామ సచివాలయాల ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నట్లు యువతి యువకులు తెలిపారు. ఈ జాబ్స్ వల్ల ఫ్యామిలీ డెవలప్ అవుతుంది, ఫ్యామిలీ వల్ల సొసైటీ డెవలప్ అవుతుంది, సొసైటీ వల్ల ఇండియా మొత్తం డెవలప్ అవుతుంది సార్. ఇప్పటి వరకు గవర్నమెంట్ జాబ్స్ అంటే ఏఐబిపిఎస్ ఏవో కొంత లిమిట్లో ఇచ్చేవాళ్ళు సార్. ఇప్పుడు ఒకేసారి పెద్ద నోటిఫికేషన్ ఇవ్వటం వల్ల అందరు బిజీ అయిపోయారు సార్. చాలామంది ఇంట్లో కూర్చునే వాళ్ళు కూడా వచ్చి చదువుకోవాలి సార్. మామూలుగా ఈ గ్రామ సచివాలయం అనేది జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన చాలా మంచి పథకం. ఎందుకంటే చాలామంది నిరుద్యోగులు ఈ నోటిఫికేషన్లో చాలామంది ఉద్యోగులు వస్తారు. ఈ సచివాలయం అనేది ఎందుకు పెట్టారంటే ఈ ప్రభుత్వ పథకాలు అనే నవరత్నాలు కానీ పెన్షన్లు కానీ ఏదైనా సరే డైరెక్ట్గా ప్రజలకు చెందడానికి ఈ నవరత్నాలు అనేవి తీసుకొచ్చారు. ఈ సచివాలయం పోస్టులు వాళ్ళకి ఈ గవర్నమెంట్ పథకాలనే అందజేయడానికి ఈ సచివాలయం పోస్టులు వీళ్ళు డైరెక్ట్గా ప్రభుత్వానికి ప్లస్ ప్రజలకు మధ్యలో ఉండి వాళ్ళకు ఆ ప్రభుత్వం అయితే ఏదైతే ఏర్పాటు చేయాలనుకుంటుందో ఆ పథకాలన్నింటినీ డైరెక్ట్గా ప్రజల దగ్గరకు తీసుకెళ్ళడానికి సచివాలయం ఒకటి ప్లస్ వాలంటీర్లు అనేది తీసుకొచ్చారు. ఇది మామూలుగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం చేయలేని పని. ఈ జగన్మోహన్ రెడ్డి గారు రావడం వల్ల ఇది ఏర్పడింది. అదేవిధంగా గ్రామ సచివాలయాల ఉద్యోగాల నోటిఫికేషన్ లాంటిది భవిష్యత్తులో మరెప్పుడూ చూడలేమని ఆదిత్య కోచింగ్ సెంటర్ నిర్వాహకులు ప్రణయ్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన సువర్ణ అవకాశాన్ని నిరుద్యోగ యువత సకాలంలో సద్వినియోగం చేసుకుని మంచి ప్రభుత్వ ఉద్యోగాలను పొందాలని ఆయన ఆకాంక్షించారు. ఇన్ని నోటిఫికేషన్ ఈ గ్రామ సచివాలయానికి సంబంధించినటువంటివి ముందు ముందు ఇంకా నోటిఫికేషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు. ప్రతి అభ్యర్థి కూడా ఇదే చివరి ఛాన్స్గా భావించి తనకున్నటువంటి టైం మొత్తాన్ని ప్రిపరేషన్కి కేటాయిస్తూ ప్రిపేర్ అయితే గనక చాలా ఈజీగా జాబ్ కొట్టేటటువంటి అవకాశం ఉంటుంది. అది కూడా ఏంటి అంటే గతంలో కొంతమంది గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ లేదా బ్యాంక్స్ కానీ ఎస్ఐస్ కానిస్టేబుల్స్ ఇలా ప్రిపేర్ అయినటువంటి వాళ్ళకి కొంత సిలబస్ ఈజీగా ఉండొచ్చు, జనరల్ స్టడీస్ ఇలాంటివి. ఈవెన్ కొత్తగా ప్రిపేర్ అయినటువంటి వాళ్ళైనా సరే ఇదివరకు ఉన్నటువంటి కాంపిటీటర్స్ తోటి పోటీ పడుతూ ఫస్ట్ టైం ఎగ్జామ్ రాస్తున్నా సరే ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యేట్టు అవ్వటంతో పాటు మంచి మార్కులు స్కోర్ చేస్తే గనక ఖచ్చితంగా జాబ్ వస్తుంది. నగరంలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిన్న ముదిరాజుల రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది.
ఈ కార్యక్రమంలో సంఘ నేతలు రఘురాం ఇతర సభ్యులు పాల్గొని ముదిరాజుల సమస్యలపై చర్చించారు. సాంప్రదాయం ప్రకారం ముదిరాజులను బీసీఏ జాబితాలో చేర్చాలని ఈ సందర్భంగా నేతలు డిమాండ్ చేశారు. అదేవిధంగా సమస్యల పరిష్కారం కోసం సమైక్యంగా పోరాడతామని వారు వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరైనా గతంలో అసెంబ్లీ సమావేశాల్లో బీసీ కమిషన్ని వేయడం జరిగింది, శాశ్వత బీసీ కమిషన్ని. దాన్ని మేము స్వాగతిస్తూ ఏదైతే ఆ బీసీ కమిషన్ ద్వారా మా ముదిరాజు కులస్తులు 13 జిల్లాలో ఉన్న ముదిరాజు కులస్తుల స్థితిగతుల మీద అధ్యయనం చేసి సుప్రీంకోర్టుకి నివేదిక పంపిస్తే మా యొక్క జాతి బాగుపడుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మునుముందు కూడా అనేక బాధ్యతలు మా మీద ఉన్నాయి. జిల్లాలో పర్యటనలో భాగంగా అదొకటి, ఒక పక్కనుంటూ ఏదైతే విద్యార్థిని విద్యార్థులు మా పేద విద్యార్థిని విద్యార్థులు మారుమూల గ్రామాల్లో ఉన్నారో వారికి విద్యాపరంగా కృషి చేయాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. ఏపీ గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గ సమావేశం నిన్న ఏసీ కళాశాలలో జరిగింది. రాష్ట్ర నూతన అధ్యక్షులు మందపాటి వెంకటరెడ్డిని ఘనంగా సత్కరించారు. ఇన్నర్ రింగ్ రోడ్లోని గాయత్రీమాత దేవాలయం ఎదుట నూతనంగా ఏర్పాటు చేసిన ERA 45 ప్లే గ్రౌండ్ ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిన్న పలువురు వైసీపీ నేతలు పాల్గొని ప్లే గ్రౌండ్ ను ప్రారంభించారు. ERA 45 ఎట్ ప్లే గ్రౌండ్స్ ను వైసీపీ నగర అధ్యకులు పాదాతి రమేష్ కాంతి ప్రారంభించారు. క్రికెట్, మినీ ఫుట్బాల్, వాలీబాల్ కోర్టులను ప్రారంభించారు. ఆర్గనైజర్స్ ప్రణీత్ అనిరుద్ధులను అభినందించారు. క్రికెట్ ఆడి లాంఛనంగా ప్రోగ్రామ్స్ ను ఆరంభించారు. అధునాతన సౌకర్యాలతో టీంలుగా వాలీబాల్, ఫుట్బాల్, క్రికెట్ ఆడేందుకు ERA 45 ప్లే గ్రౌండ్ అందుబాటులో ఉంచడం అభినందనీయమన్నారు. రాజధానిలోని అపార్ట్మెంట్స్, స్కూల్స్, విల్లాస్, కళాశాల, క్రీడా అభిమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రమేష్ కాంతి కోరారు. యోగా ఛాంపియన్షిప్ పోటీలు నగరంలో నిన్న ఉత్సాహంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ ఇతర అతిథులు పాల్గొని యోగా పోటీల్లో పాల్గొన్న వారిని అభినందించారు. అందరూ ఆరోగ్యంగా ఉండేందుకు తప్పనిసరిగా యోగా చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. పోలీస్ సైరన్ వాడుతున్న ప్రైవేట్ వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. ఈ మేరకు గుంటూరు నగరంలో బైకులు, ఇతర వాహనాలకు పోలీస్ సైరన్లు బిగించుకుని పబ్లిక్ ప్రదేశాలలో, రద్దీ ప్రదేశాల్లో వాటిని మోగిస్తూ ప్రజలకు, ఇతర వాహనదారులకు ఇబ్బంది కలగజేస్తున్న ఆకతాయిలను ఆదివారం గుర్తించారు. ప్రజలు ఫోటోలు, వీడియోలు తీసి వాట్సాప్ ద్వారా ట్రాఫిక్ డీఎస్పీకి పంపారు. దీనిని ట్రాఫిక్ డీఎస్పీ సుప్రజ తన సిబ్బంది ద్వారా ఆ వాహనాలను గుర్తించి 5 వాహనాలను పట్టుకుని సీజ్ చేసి వాహనదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ వార్తలు తర్వాత సమాప్తం. నమస్కారం.